మూడేళ్లలో సీఎస్ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ మాస్టర్ మైండ్. అమెరికా అబ్బాయి సత్తుపల్లి అమ్మాయికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ప్రస్తుతం నేను రాజలక్ష్మి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. వాళ్ళ ఫాదరు మదర్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అమెరికా అబ్బాయితో మీ పాప మ్యారేజ్ ఎట్లా జరిగింది, ఎట్లా జరుపుకున్నారు? చాలా బాగా చేసామండి. నేను ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తిని. మా అమ్మాయి సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేసుకుని ఇష్టపడింది. ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చిండు. నావీలో ఉద్యోగం చేస్తూ ఫస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి ఆర్మీలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు చదువు పూర్తయ్యే వరకు కూడా ఆర్మీలోనే ఉద్యోగం చేసే చదువుకున్నాడు. తర్వాత గవర్నమెంటు ఆర్మీలో చిన్నప్పటి నుంచి చదివించినందుకు గాను గవర్నమెంట్ తరఫున వాళ్ళకి 5-6 సంవత్సరాలు కంపల్సరీగా పనిచేయాలి ఆర్మీలో. ఆ ప్రకారంగా పనిచేసిండు. తర్వాత బయటకు వచ్చిండు. ఇప్పుడు మన డబ్బుల్లో 5 లక్షలు ఉపకార వేతనం ఇస్తున్నారు. నెలకి 7 లక్షలు ఇస్తున్నారు, 7 లక్షలు ఇస్తున్నారు. మా అమ్మాయి కూడా ఒక సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేసుకుని ఇష్టపడింది. మేము కూడా ఆదర్శ భావాలు ఉన్నాయి కాబట్టి మా అమ్మాయి కూడా ఆ భావం నచ్చింది. దాంతో మేము ఓకే అన్నాం. మాకు కూడా నా వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా మా జీవితం ఇంకా 2 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండొచ్చు. తక్కువ వయసులో ఎంతకాలం జీవించలేము కదా సంవత్సరాలు. అందుకే మేము కూడా అమ్మాయికి నచ్చిన అబ్బాయిలో చేద్దాం అనుకున్నాం. ఆ ప్రకారంగానే చేసాము. అంటే చదువుకోవడానికి వెళ్ళింది అమెరికా ఒక కాదండి, జాబ్ కోసం వెళ్ళింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటే మా అమ్మాయి టాలెంట్ చూసి హైదరాబాద్ అమెజాన్ కంపెనీ అతను కంపెనీ వాళ్ళు మీ వర్క్ చాలా బాగుంది మేడం గారు, మీరు మా కంపెనీ బ్రాంచ్కి రండి అని చెప్పి అమెరికాకి రమ్మని ఆహ్వానించి 10 లక్షలు డబ్బులు ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసి ఆహ్వానించారు. అమెరికాకి ఉద్యోగం చేస్తూ ఈ రకంగా డెవలప్ కావడం జరిగింది. ఈ అబ్బాయి అదృష్టవశాత్తు కలిసిండు. మంచి భావాలు ఉన్నాయి. మా తమ్ముడు కొడుకున్నాడు అక్కడ వెంకటేష్ అని. మా తమ్ముడు కొడుకు మా అమ్మాయి సంవత్సరం నుంచి ఎంక్వైరీ చేసుకుని అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్రకారంగా మేము కూడా ఓకే అన్నాం. ఇక్కడ తీసుకొచ్చి ఏమంటున్నారు మీ బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అమెరికా ఆల్రెడీ వచ్చాడు కదా మామగారు ఎట్లుందని అంటున్నారా? మన క్యాస్టా కాదా ఏంటో తెలియదు అంటున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడో 70 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు ఇక్కడి నుంచి, ఇండియా నుంచి. వాళ్ళ తాతల టైంలో అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. వాళ్ళ తాత తెల్ల అమెరికా అమ్మాయిని చేసుకుండు. ఆయనకు ఒక కొడుకు పుడితే ఆయన కూడా అమెరికా అమ్మాయినే చేసుకుండు. ఆయనకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, కావాలి పిల్లలు వీళ్ళు చిన్న ఆయన. అవి అన్నీ ఎక్వైరీ చేసుకున్న తర్వాత ఇష్టపడింది మా అమ్మాయి. మాట్లాడారా అల్లుడితో? మాట్లాడారా? మాట్లాడను, కాకపోతే ఆయనకి తెలుగు రాదు, మనకు ఇంగ్లీష్ రాదు. లైట్గా మాట్లాడను. మా అమ్మాయి ట్రాన్స్లేషన్ చేసి చెప్పింది, అన్నీ ఓకే అనుకున్నాం. ఆ ప్రకారంగానే పెళ్లి చేసాము. కామన్గా తెలుగులో కాళ్ళు కడగడం ఒక ఆనవాయితీ, అమెరికా అబ్బాయి కాళ్ళు కడుగుతానని ఎప్పుడైనా ఊహించారా? మేము అసలు జన్మలో ఊహించలేదు. ఇది జరగర పని జరిగింది. అంత గ్రాండ్గా పెళ్లి జరిగింది. మరి ఇప్పుడు సత్తుపల్లిలో ఎవరు ఈ జానకరాములు, ఏమిటి ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది, ఇంత ఇట్లా గ్రాండ్గా ఎట్లా చేసిండు, అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు ఊళ్ళో. మాకు కూడా చెప్పలేదే, మేము కూడా వచ్చేవాళ్ళం పెళ్ళికి అని చెప్పి పిల్లలు పేరంటానికి మేము 600 మంది పిలిస్తే 1000 మంది వచ్చారు. ఎందుకంటే ఆ పెళ్లి చూడాలి, అమెరికా అబ్బాయి కాబట్టి చూడాలనే ఆత్రుతతో వచ్చారు, దీవించారు, సక్సెస్ అయింది, చాలా బాగుంది. అమ్మ మీరు చెప్పండి, మీ పాప మ్యారేజ్ ఎట్లా జరిగింది, ఎట్లా అనిపించింది అమెరికా అబ్బాయితో మీ పాప మ్యారేజ్? మంచిగా అనిపిస్తుంది అండి. అనుకున్నారు ఎప్పుడైనా ఇట్లా మీ అమ్మాయి పెళ్ళి అమెరికా అబ్బాయి? అనుకోలేదు, ఆమెకి ఇష్టమైంది. ఆమె ఇష్ట ప్రకారమే మ్యారేజ్ మొత్తం అంగరంగ చేశారా? అంటే మీరు ఎంతో కష్టపడి చదివించారు కదా సార్ పాపని, ఇట్లా ఇంత పెద్ద అమెరికా అబ్బాయి మంచి శాలరీ మంచి కుర్రోడు దొరుకుతారు ఈ పెళ్ళి అయింది ఇట్లా ఎప్పుడైనా అనుకోవడం జరిగింది మంచి అబ్బాయిని? ఎప్పుడు అనుకోలేదు నేను. మంచి అబ్బాయి దొరుకుతారు అనుకున్నాం, కానీ అమెరికా అబ్బాయి దొరుకుతారు అయితే అనుకోలేదు. అట్లా అనుకోకుండా జరిగింది. మాకు నచ్చింది 100%. వచ్చిన తర్వాత ఇప్పుడు 20 రోజులు అవుతుంది వచ్చే అబ్బాయి, ఎంగేజ్మెంట్ కంటే ముందే వచ్చారు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా మన వాతావరణం పడల 10 రోజులు బయటకు కూడా రాలే, ఏసీలోనే వచ్చావు. ఇప్పటి వరకు మా క్యాస్ట్లో ఇలా జరగడం అనేది చూడలేదు. ఫస్ట్ టైం మా మేనగాడు పెళ్లి చూడటం, ఇదే ఫస్ట్ టైం.
చాలా బాగా చేశారు. మా ఆడబడ్డ ఆడబడ్డ అయింది, ఆమె మేనగాళ్ళ అయింది పెళ్లి కూతురు. చాలా బాగా చేశారు, అందరూ కష్టపడి చేశారు మంచిగా. అమెరికా అబ్బాయిని చూడటం ఎట్లా అనిపించింది? థ్రిల్లింగ్గా ఉంది, ఎందుకంటే తెలియదు కదా, మనం వెళ్ళి అమెరికా అయితే చూడలేం కదా, ఇక్కడ చూసాం, చూపించింది మా మేనగాళ్ళ. స్పెషల్ వంటలు వండి పెడుతున్నారా? స్పెషల్ అంటే ఆయన కొంచెం కారం తక్కువ తింటున్నాడు, ఆయనకు నచ్చినట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాకపోతే మా వదిన చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఫస్ట్ అండి, టెన్త్ కానీ ఇంటర్ కానీ ఎక్కడైనా ఫస్ట్. ఇప్పుడు అమెరికా అన్న వచ్చింది, ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది, మంచిగా బాగా సెలబ్రేట్ చేశారా? చేశాం, బాగా మాట్లాడుతుండ బ్రదర్. మాట్లాడేవా నువ్వు? మాట్లాడాను, రెండు మూడు సార్లు వచ్చి మాట్లాడాను, చాలా మంచిగా మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పేద్దమ్మా, ఎట్లా అనిపించింది అమెరికా? ఆయన వచ్చిండు కదా మీ ఇంటికి అల్లుడు, ఎట్లా అనిపించింది? బాగానే ఉండండి పిల్లడు, బాగానే. మా మేనకోళ్ళు కూడా మంచిగానే ఉంటుంది, వాళ్ళిద్దరికీ కట్ట కుదిరిందండి, అయ్యి కట్ట అయింది. అంటే పెళ్ళిళ్ళు పైన రాసి ఉంటాయి కదా, మనకేంది, మనం ఏం చేసినా కాదు. ఆ మాట నిజమేనండి, మనకు ఏం తెలుసు, అవన్నీ దేవుడు చూసాయే. బాగానే ఉండవు అయ్యి అబ్బాయి, సత్తుపల్లి కమ్మం మొత్తం మొత్తం పేరు వస్తుంది జానకిరాములు గారు ఎవరు అని, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి, పిల్ల మంచిది, పిల్లోడు కూడా బాగానే ఉండవు, అది బాగా చదువుకున్న పిల్ల, మంచిగానే ఉంది. చిన్నప్పటి నుంచి బాగానే చదువుకుంది కదా పిల్ల. సత్తుపల్లిలో అంగరంగ వైభవంగా వీరి యొక్క వివాహం అయితే జరిగింది. ఇది కొన్ని పరిస్థితి కెమెరా పార్శ్వతో కిరణ్ కమ్మనండి.